हाय फ्रेंड्स, मनं डैलीगा एबीपीएससी टीएसपीएससी अदे विधंगा सिविल संबंधी ग्रूप वन मेन्स अदे विधंगा सिविल मेन्स चेप्पुकोवडं जरुगुतुंदि। इंदुलो भागंगाने ग्रूप टू की कूडा इदि यूज अवुतुंदि। ई रोज कॉन्सेप्ट असलु एंटि, असलु क्वेश्चन वच्चेटप्पटिकंडि శాతవాహనం యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి వివరించండి అని చెప్పినప్పుడు దాని గురించి నీట్గా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఎప్పుడైతే శాతవాహనం యొక్క ఆర్థిక పరిస్థితులను వివరించండి అన్నప్పుడు మెయిన్ మనం 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. 1, వాళ్ళ యొక్క పన్నుల సిస్టమ్ ఏ విధంగా ఉండేది, పన్నులు వేటిపై వేసేవారు. 2, వచ్చేటప్పటికండి మనం నీట్గా చూసుకోవాలి వ్యవసాయం ఏ విధంగా చేసేవారు, వాళ్ళ యొక్క ముఖ్య వృత్తి ఏంటంటే వ్యవసాయం అండి. అయితే అప్పుడు వ్యవసాయం ఏ విధంగా చేసేవారు దానికి సంబంధించి, తర్వాత వాణిజ్యం చేసేవారు, వాణిజ్యం రోమ్ వియత్నాం దేశాలతో విరివిగా చేసేవారు దానికి సంబంధించి, తర్వాత ఆ కాలంలోని నాణేల గురించి వివరించాలి, ఆ తర్వాత వచ్చినప్పటికీ పరిశ్రమల గురించి వివరించాలి. ఇలా మొత్తం ఈ 5 స్టేజెస్ 5 స్టెప్స్ నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తే మనకి శాతవాహనుల ఆర్థిక పరిస్థితి అనేది కంప్లీట్ అవుతుందండి. అయితే శాతవాహనుల ఆర్థిక పరిస్థితులను భాగంగా పన్నుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మొదట వచ్చినప్పటికండి పన్నులు, పన్నులు ఏం కలెక్ట్ చేస్తారంటే బాగా పన్ను అని, కారు కరా అని, తర్వాత దేవమేయమని, శుల్కా పన్ను అని, బలి పన్ను అని, కరా పన్ను అని, మొత్తం 6 పన్నులు శాతవాహనుల కాలంలో కలెక్ట్ చేసేవారు. అయితే బాగా పన్ను ఇది ఎక్కడ కలెక్ట్ చేస్తారు అంటే భూమి శిస్తుకు సంబంధించి ఈ పన్ను, అంటే శాతవాహనుల కాలంలోని వ్యవసాయం ముఖ్య వృత్తి. వ్యవసాయం చేయడానికి ఏం కావాలండి, భూమి కావాలి. అయితే ఈ భూమిపై విధించే పన్నునే బాగా పన్ను అనేవారు. బాగా పన్ను అంటే పండిన పంటలో 1/6వ వంతు పంట ఆ రాజ్యానికి చెల్లించాలి, అది బబాగా పన్ను. తర్వాత 2 వచ్చినప్పటికండి వృత్తులపై వేసే పన్నును కారుకరా పన్ను అనేవారు. తర్వాత రాజుకి సొంత భూమి ఉండేది, ఆ సొంత భూమిని ఎవరైతే వాడుకున్నారో దానిపై వేసే పన్నుని మనం దేవమేయం, రాజుకు సంబంధించిన పన్నును దేవమేయం పన్ను అనే అనేవారు. తర్వాత అండి నీటికి సంబంధించిన పన్ను, నీరుని ఎవరైతే వాడుకుంటారో దానిపైన శుల్కా పన్ను అనేదాన్ని వేయడం జరిగేది. యజ్ఞాలు యాగాదాలు చేసేటప్పుడు బలి పన్ను అనేదాన్ని కలెక్ట్ చేసేవారండి. తర్వాత పండ్లు ఆకుకూరలు పండించేటప్పుడు దానిపై విధించే పన్నును కరా పన్ను అని చెప్పేవారండి. ఈ విధంగా పన్నుల ద్వారా ఆర్థిక కలాపాలు రాజ్యంలోని శాతవాహన రాజ్యంలో జరిగేవి. ఇది మెయిన్ పాయింట్. తర్వాత వచ్చేటప్పటికండి సెకండ్ పాయింట్ వ్యవసాయం. అసలు శాతవాహన కాలంలో వ్యవసాయం కూడా విరివిగా జరిగేది. ఆ వ్యవసాయం మెయిన్ వృత్తి, ముఖ్య వృత్తి కూడా వ్యవసాయం. ఈ వ్యవసాయంలో వచ్చేటప్పటికండి ఆ మంచిగా పంటలు పండే ఆ పంట పొలాలను సీతాక్షేత్రాలు అనేవారు, సీతాక్షేత్రాలు అనేవారు. ఆ సీతాక్షేత్రాలకు అధ్యక్షుడిగా ఉండేవారిని సీతాధ్యక్షులు అనేవారు. అయితే అండి మనకి శాతవాహనంలోని మొదటి శాతకర్ణి వ్యవసాయం కోసం బాగా కృషి చేశారండి. ఆయన ఏం చేశారంటే నీటి సౌకర్యాలు కల్పించడం ప్రజలకు, అంతేకాకుండా పశువులు దానం చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత మనకి దేవమేయం పన్ను గురించి చెప్పుకున్నాం, కారుకర గురించి చెప్పుకున్నాం, పన్నులు అయిపోయింది. వ్యవసాయం గురించి వచ్చేటప్పటికండి మొత్తం ఏం చేశారు, మొదటి శాతకర్ణి ఏం చేశాడు, వ్యవసాయం గురించి కూడా చెప్పుకున్నాం. తర్వాత ఇంకొకటి వచ్చేటప్పటికండి శాతవాహనుల కాలంలోని వ్యవసాయంతో పాటుగా వాణిజ్యం కూడా అంతే డెవలప్ చేసింది జరిగింది. అసలు ఏంటి వాణిజ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. వాణిజ్యం గురించి వచ్చేటప్పటికండి వీరు రోమ్ అదేవిధంగా వియత్నాం దేశాలతోని విరుగా వాణిజ్యం చేసేవారు. దేని ద్వారా, నౌకల ద్వారా చేసేవారు. దాంతోపాటు కొన్ని ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి, రేవు పట్టణాల నుంచి అంటే తూర్పు తీరానికి వచ్చేటప్పటికండి మనకి మైసోలియా అనేవారండి, దాన్నే మచిలీపట్నం రేవు, నెక్స్ట్ ఘంటసాల రేవు అని తూర్పు తీరంలో. అదే పశ్చిమ తీరంలోని సోపార, గుర్తుపెట్టుకోవాలండి పశ్చిమ తీరంలోని సోపార, కళ్యాణి, బరుకచ్చ ప్రాంతాల్లో అవి రేవులు. ఈ రేవుల ద్వారా విదేశీ వాణిజ్యం అనేది చేస్తూ ఉండేవారండి. తర్వాత అండి మనకి ప్రధాన రేవు పట్టణాలు ఇంకో 2 ఉన్నాయండి తూర్పు తీరంలో, కోడూరు, కోరంగి, దాన్నే అల్లోసిగ్ని రేవు అంటాం. ఇవి కూడా ప్రధాన రేవు పట్టణాలు.
ఈ విధంగా వాణిజ్యం అనేది వీళ్ళు వర్తక వాణిజ్యాలు అనేవి ఈ రేవు పట్టణాల ద్వారా ఎక్కువగా విరివిగా చేస్తూ ఉండేవారు. తర్వాత వచ్చేటప్పటికంటే మనం ఆ కాలంలో నాణేల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఏంటి నాణేలు, ఎక్కడెక్కడ లభించాయి ఆ నాణేలు అనుకుంటే అండి, రోమన్ బంగారు నాణేలు అనేవి మనకి మద్రాసులోని అరకమేడు ప్రాంతంలో రోమన్ బంగారు నాణేలు లభించడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్లోని పెద్దబంకూరు, ధూళికట్టు, కడపలోని అత్తుకూరు ప్రాంతాల్లో రోమన్ నాణేలు అనేవి దొరకడం జరిగాయి. ఇవి మనకి ఎగ్జాంపుల్స్ అండి. అంటే ఏ విధంగా అంటే ఇవి చారిత్రకంగా మనకి దొరికినాయి. దాని ద్వారా శాతవాహన కాలంలో ఏ విధంగా జరిగింది ఆర్థిక కార్యకలాపాలు చెప్పుకోవడానికి నాణేల ద్వారా కూడా జరిగిందని చెప్పడం కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికండి పరిశ్రమలు. పరిశ్రమల ద్వారా కూడా మనకి ఆర్థిక కార్యకలాపాలు అనేవి ఎక్కువగా జరిగాయి. అందులోకి వచ్చినప్పటికీ లోహ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, వజ్ర పరిశ్రమ. లోహ పరిశ్రమ ఎక్కువగా వినుకొండలోని, వస్త్ర పరిశ్రమ గూడూరులోని, వజ్ర పరిశ్రమ మనకి పల్నాడు వజ్ర పరిశ్రమ ఫేమస్ అండి. ఇవన్నీ శాతవాహన కాలంలో. అయితే ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పుడు ఈ వ్యాపారాలు అనేవి సంచారాలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఈ విధంగా సంచార వ్యవహారం అనేది వ్యాపారం అనేది జరిగేది. దాన్నే మనం శార్దవాహులు అంటారు. ఈ సంచార వాహన వ్యాపారాలు ఏమంటారు, శార్దవాహులు అంటారు. గుర్తుపెట్టుకోవాలండి. పరిశ్రమల గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఎక్కడెక్కడ ఏమి దొరుకుతాయి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకొకటి కొన్ని మెయిన్ పాయింట్స్, ఇవన్నీ ఇంతటితో సరిపోతుంది. ఆర్థిక కార్యకలాపాల గురించి ఏంటంటే పన్నులు, వ్యవసాయం, వాణిజ్యం, అంతేకాకుండా నాణేలు, పరిశ్రమల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత వచ్చినప్పటికీ నాటి శ్రేణులు బ్యాంకులుగా కూడా పనిచేసేవి, 12% వడ్డీ కూడా చెల్లించడం జరిగేది. తర్వాత వృషభదత్తుడు అనే శాతవాహన రాజు చెల్లించిన వడ్డీతో గోవర్ధన ఆహారంలోని ఆహారం అంటే ఒక ప్రాంతం, ఆహార ప్రాంతంలోని కోలిక శ్రేణి ఏం చేసిందంటే శ్రవణులకు వస్త్రదానం చేసేది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. వస్త్రదానం చేసేది అంటే మనం ఇంకోటి శాతవాహన కాలంలో కోలికలు ఎవరు అంటే వస్త్రాలు నేసేవారు. కులారులు అంటే ఎవరు, కుమ్మరులు. ఓకే అండి. నాటి ప్రధాన రవాణా సాధనం ఇంకొకటి ఏంటంటే ఎడ్ల బండి. ఆ ఎడ్ల బండి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. అల్లూరి శాసనం ఎడ్ల బండి గురించి ఏం చెప్తుందంటే అప్పటి బౌద్ధ సంఘం అనేది ఎడ్ల బండును దానంగా స్వీకరించిందని చెప్పడం జరుగుతుంది. అయితే తీన్లీ టానమీన్ రసంతో పాటు శాతవాహనలోని నౌకాయాన వాణిజ్యం, విదేశీ నౌకా వాణిజ్యం గురించి మరొక గ్రంథం విదేశీ వాణిజ్యం గురించి తెలియజేస్తుంది. అది ఏంటి అని అడిగితే అండి, పెరిప్లియన్స్ ఆఫ్ ది ఎరిత్రియన్స్, ఎర్ర సముద్రంపై డైరీ, ఒక అజ్ఞాతవాహిని రాసిన డైరీ. ఎవరు రాశారు తెలీదు. ఇది కూడా ఈ వర్తక వ్యాపారాల గురించి తెలియజేస్తుంది. ఈ విధంగా ఈ అన్ని పాయింట్లు కూడా మనం పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మొత్తం శాతవాహన కాలం నాటి ఆర్థిక పరిస్థితి అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుసుకుందాం. ఈ పాయింట్స్ అనేవి నీట్గా ఏంటంటే స్టెప్ బై స్టెప్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని మీరు ఏంటంటే అసలు పన్నుల సిస్టమ్ ఏ విధంగా వచ్చింది, వ్యవసాయం ఏ విధంగా జరిగింది, తర్వాత వచ్చేటప్పటికి వాణిజ్యం ఏ విధంగా ఉంది, వారి కాలంలో నాణేలు ఏ విధంగా ఎక్కడెక్కడ లభించాయి, తర్వాత వచ్చినప్పటికీ పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి, ఇది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పాయింట్స్ రాస్తూ ఇంపార్టెంట్ మొత్తం అంతా రాసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.